ఇక ఫలితాలు లీడింగ్ అయిపోయింది. లీడింగ్ అయిపోయిన తర్వాత ఏ అభ్యర్థులు గెలుస్తా ఉన్నారు, ఏ పార్టీ నుంచి గెలుస్తా ఉన్నారు, ఎంత మెజారిటీతో గెలుస్తా ఉన్నారు అనేటువంటి ఫలితాలు 4 గంటలకు మనకి అందుబాటులోకి వస్తా ఉన్నాయి. మరి ఇప్పటివరకు లీడింగ్ కొనసాగింది, లీడింగ్ కొనసాగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ తర్వాత ఎంపీ ఎన్నికలతో పాటు మరి దేశం యావత్తు కూడా ఇప్పటివరకు లీడ్ కొనసాగింది. అభ్యర్థులు గెలిచిపోతా ఉన్నారు. మరి ఇక ప్రధానంగా ఏపీలో చూసుకున్నట్టయితే ఏపీలో మొత్తానికి ఇప్పుడు చూసుకున్నాం, జగ్గంపేట కూటమి అభ్యర్థి కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ 16 రౌండ్ సరికి సుమారు 44,611 ఓట్లు తేడాతో ఉన్నారు, మెజార్టీతో దూసుకుపోతున్నారు. నెక్స్ట్ హిందూపురంలో నందమూరి బాలకృష్ణ విన్ అయ్యారు బంపర్ మెజార్టీతో. నెక్స్ట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అత్యధికంగా 80,000 మెజార్టీతో గెలిచారు పవన్ కళ్యాణ్ గారు. 3, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చాయి చౌదరి, ఆయన కూడా మంచి లీడింగ్ లో ఉన్నారు. కుప్పంలో కూడా ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ అయిపోయారు. నెక్స్ట్ పురంధేశ్వరి రాజమండ్రి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆవిడ గారు మంచి ముందంజలో ముందున్నారు. నెక్స్ట్ మనకి ఇంకో కీలకంగా వార్త చూసుకున్నట్టయితే తునిలో కొనసాగుతున్న టీడీపీ ఆధిత్యం, ఇంకా 11 రౌండ్ అయ్యేసరికి 8,100 ఓట్లు తేడాగా ఉందంటే ఇంకా క్లీన్ స్వీప్ దిశగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలు. అసలు గోదావరి జిల్లాలు అంటేనే భయంకరంగా ప్రభుత్వాన్ని ఏర్పడే ఒక సెంటిమెంట్. ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాలో అసలు ఖాతానే తెరవలేదంట వైసీపీ. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న 3 పార్లమెంట్ స్థానాలతో పాటు రంపచోడవరం అసెంబ్లీతో సహా 22 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ హవా, అంటే 22 స్థానాల్లో టీడీపీ గెలిచేసుకుంది స్థానంతో. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇప్పుడు ఇంకా చెప్పాలంటే అన్ని బ్రేకింగ్ ఛానల్స్ లో కూడా టీడీపీ ఈస్ గోయింగ్ టు విన్ ఫార్మింగ్ ద గవర్నమెంట్ అనే బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. ఇంకోటి చూడండి, పవన్ కళ్యాణ్ కి వచ్చిన మెజారిటీ 70,354 ఓట్ల తేడాతో ఆయన గెలిచారు. నెక్స్ట్ జనసేన చేసిన 21 స్థానాలు 20 చోట్ల ముందంజలో ఉంది. చూడండి 21 సీట్స్ ఏదైతే ఇచ్చారో అక్కడ 20 సీట్లు ముందంజలో జనసేన ఉంది. బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 7. అసలు ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ఖాతా తెరిచింది, అది అసలు ఫస్ట్ టైం హ్యాట్రిక్ అనగా చూడాలి. అసలు ఇంకోటి టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 134 స్థానాల్లో టీడీపీ ఆధిక్యం చోటు చేసుకుంది. ప్రధానంగా అక్కడ కొడాలి నాని ఓటమి పాలైపోయిండు, కొడాలి నాని ఓటమి పాలైపోయిండు, అంబటి రాంబాబు కూడా ఓటమి పాలైపోయిండు. తర్వాత పేర్ని నాని కొడుకు, పేర్ని నాని కొడుకు మరి ఆయనకు కూడా ఈసారి సీట్ ఇచ్చేసింది, కానీ ఆయన కూడా గెలిచే అవకాశాలు లేవు. పూర్తిగా అక్కడ కూడా ఓటమి చెందుడు. తమ్మినేని స్పీకర్ ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన కూడా ఓడిపోయే దిశలో ఉన్నాడు. ఆయన కూడా నగరి నుంచి రోజా క్లీన్ స్వీప్ అయిపోయింది, ఆవిడ ఓడిపోయింది నగరి నుంచి. నెక్స్ట్ దాదాపుగా 164 స్థానాలలో ఆంధ్రప్రదేశ్ లో కూటమి మరి ముందుగా లీడ్ లో వెళ్తా ఉన్నది. లీడ్ లో వెళ్తా ఉంటే ఇప్పటి వరకు 59 స్థానాలలో విన్ అయిపోయింది, 164 స్థానాలలో ముందంజలో ఉన్నది. వైసీపీ మొత్తం కేవలం 11 స్థానాలకే లీడ్ లో కనపడతా ఉన్నది. ఒక ఎక్కడంటే మన జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన దగ్గర మాత్రానికి ఒక విజయం ఖాతాకి అయితే చేరువైంది. టీడీపీ 135 స్థానాలలో లీడ్ లో ఉన్నది. జనసేన పార్టీ 21 స్థానాలకి 21 కూడా లీడ్ లో ఉన్నది. బీజేపీ 8 స్థానాలకి కూడా అక్కడ లీడ్ లో ఉన్నది. అంటే దాదాపుగా కూటమి మొత్తం కలిపితే 164 స్థానాలు కూడా మరి అక్కడ ముందంజలో ఉండి లీడ్ లో ఉన్నారనేటువంటి అంశం కూడా మనకి ఇక్కడ రిజల్ట్ కనపడతా ఉంది. ఇక ప్రత్యేకంగా ఇక్కడ మనం తెలంగాణ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో 17 MP స్థానాలకు గాను మరి ఖమ్మం ఆల్రెడీ కాంగ్రెస్ లో గెలిచిపోయింది. ఖమ్మం కాంగ్రెస్ గెలిచింది, మల్కాజ్గిరి ఈటల రాజేందర్ గెలిచిపోయిండు, ఆదిలాబాద్ లో బీజేపీ వచ్చింది. తర్వాత మెదక్ లో ఇప్పటివరకు మనం ఏదైతే మరి తారుమారు అవుతుంది అనుకుంటున్న అంచనాలలో రఘునందన్ రావు బీజేపీ కూడా, అంటే ఆ ఒక్క సీట్ కూడా బీఆర్ఎస్ కి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్ 0 తోటి మరి ఈ ఎంపీ ఎన్నికల్లో మనకి ఆ ఫిగర్ కనపడతా ఉంది. తర్వాత నాగర్ కర్నూలు లో కాంగ్రెస్ మల్లు రవి అక్కడ గెలవడం కూడా మనం చూస్తా ఉన్నాం. చేవల్లో బీజేపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా అక్కడ గెలవడం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక దాదాపుగా ఇక్కడ కూడా ఒక 6 నుంచి 7 స్థానాలు కూడా ఫైనల్ అయిపోయినాయి. ఆల్రెడీ గెలుపొందినటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ చూస్తా ఉంటే ప్రధానంగా 8 స్థానాలు బీజేపీ పార్టీ, 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీలు కూడా లీడింగ్ లో ఉన్నాయి. మిగతా ఏదైతే ఒక సీటు ఉన్నదో అసదుద్దీన్ ఓవైసీ కూడా అక్కడ గెలవడం మనం చూస్తా ఉన్నాం. ఎంఏ పార్టీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఆల్రెడీ గెలుపు ఫిగర్ చేసేసారు. మొత్తం 16 స్థానాలకు గాను తెలంగాణలో మరి 8 బీజేపీ 8 కాంగ్రెస్ 1 MM గా మనకు కనబడతా ఉన్నది. ఇక దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే ఇండియాకి 295 వచ్చింది, ఇండియా కూటమికి 231 వచ్చింది, అదర్స్ 17. అంటే అది ముందు ఫ్రంట్ టు బ్యాక్ అవుతుంది ఇండియా కూటమి. అసలు రైట్, ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మోదీ వారణాసిలో కేవలం తక్కువ మెజారిటీ తోటే ముందుకు వెళ్తా ఉన్నారు. దాదాపుగా అక్కడ వచ్చేసేసి 10 లక్షల ఓట్ల దాకా ఉన్నాయి వారణాసిలో. 10 లక్షల ఓట్లు ఉంటే మరి 5 లక్షల ఓట్లేమో మరి మనకు కనపడతా ఉన్నది. 5 లక్షల ఓట్లేమో మన నరేంద్ర మోడీకి వచ్చాయి, 4 లక్షల ఓట్లేమో అభ్యర్థి స్వతంత్ర పోటీ చేసేటట్టు అభ్యర్థికి వచ్చాయి. 1 లక్ష ఓట్లు తేడాతోటి, 1 లక్ష ఓట్లు ఇప్పుడే మరి మనకు అందుతా ఉంది వార్త. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు
బంపర్ మెజారిటీ కూడా కూటమికి తిరుగు లేకుండా ఆంధ్రప్రదేశ్ లో అసలు కూటమికి ఊహించినటువంటి ఫలితాలు చాలా మంది ఎక్కిరించారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలరని, బట్ భయంకరంగా మ్యాజిక్ ఫిగర్ దాటేసి బంపర్ మెజారిటీతో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఈసారి గెలిచారు. రైట్, ఇక ఇట్లా ఉన్నాయి ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మాత్రానికి ఇలా ఉన్నది. అంటే బీజేపీ పార్టీ కూడా చాలా చాలా పుంజుకుంది, 8 స్థానాలు రావడం గ్రేట్. బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు, ఇంకా తెరవదు కూడా అయిపోయింది. మనక స్థానం కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో రాలేదు. ఏపీలో మాత్రానికి క్లియర్ గా ఇక చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మరి మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు అయితే అక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. పూర్తి విశ్వాసం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా మరి ఇక కూటమికే, మాకు చంద్రబాబు నాయుడు గారి సారథ్యమే కావాలని చెప్తా ఉన్నారు. మరి ఇక నేషనల్ వైడ్గా చూసుకున్నట్టయితే మోదీకి ఆశించినంత ఫలితాలు అయితే రావట్లేదు. ఇండియా కూటమి మరి ఏదైతే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఈ ఇండియా కూటమి నేతృత్వంలో దాదాపుగా 235 స్థానాలంటే టఫ్ ఫైట్ ఉంటుంది. టఫ్ ఫైట్ రేపు గెలిచిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళినా కూడా పార్లమెంట్ లో 235 సీట్స్ అంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అక్కడ ఏ డిసిషన్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా రాహుల్ గాంధీ తర్వాత మరి సోనియా గాంధీ వీళ్ళదంతా కూడా కంపల్సరీ ఉండాల్సిందే. ఒక 400 సీట్స్ కనుక ఒకవేళ బీజేపీకి ఎన్డీఏ కూటమికి వచ్చి ఏకపక్షంగా పార్లమెంట్ కొనసాగేది. సో ఏదేమైనా కానీ ఇండియా కూటమి కూడా గట్టిగా మోదీకి మాత్రానికి అక్కడ మరి ధీటుగా అయితే నడుస్తా ఉన్నది. ఇక ఏదేమైనా మరి మళ్ళొకసారి ఎన్డీఏ ప్రభుత్వమే బీజేపీ అధికారంలోకి వస్తుంది. నరేంద్ర మోడీ ఐఎంఐ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు 4 గంటల వరకు ముగిసినటువంటి అన్ని రౌండ్ల ఫలితాలను కూడా మరి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దాదాపుగా ఇప్పుడు కొద్దిగా ఈవీఎంలు స్పీడ్ గా పనిచేసిన దగ్గర కొన్ని మొరాయించిన దగ్గర 9-10 రౌండ్స్ కూడా మాక్సిమం అయిపోయినాయి. 9-10 రౌండ్స్ అయిపోయినాయి. కొన్ని దగ్గర మాత్రం కొంచెం స్లోగా నడుతుంది. ఏదేమైనా కానీ మనకు 1-2 అవర్స్ లో మాత్రం అందరు అభ్యర్థుల పేర్లు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. చూస్తూనే ఉండండి ఆకాశం టీవీ. ఖచ్చితమైనటువంటి రిపోర్ట్ తర్వాత మీకు మినిట్ టు మినిట్ మళ్ళీ అప్డేట్ ఇవ్వడానికి కూడా మీ ముందుకి రావడం జరుగుతూ ఉంది.